హలో ఫ్రెండ్స్, టెక్ మీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం ఒక మంచి యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యాప్ మీరు చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం, సో వీడియో జాగ్రత్తగా గమనించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాగే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు మీరు చూడబోయే యాప్ మీకు ఏమాత్రం నచ్చినా తప్పకుండా వీడియో లైక్ చేయండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నారు కదా మన టెలిగ్రామ్ గ్రూప్ ఇది. మీరు లేటెస్ట్ ఆఫర్స్ డీల్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నారు కదా, నేను ఒక అప్లికేషన్ నా ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందన్నమాట. బేసిక్గా మనకి మన కంప్యూటర్లో అంటే ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్లో ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుందో అలాగే మనకి ఇక్కడ స్క్రీన్ వస్తుంది. స్క్రీన్పై చూస్తున్నారు కదా, మీకు డెస్క్టాప్ కనిపిస్తుంది, అలాగే కింద టాస్క్ బార్ ఉంటుంది, కొన్ని ఐకాన్స్ కూడా వస్తాయన్నమాట. మీరు కావాలనుకుంటే ఈ వాల్పేపర్ కూడా మార్చుకోవచ్చు. దానికోసం మీరు ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి, వాల్పేపర్ని వస్తుంది. వాల్పేపర్ మీరు గ్యాలరీ నుంచి లేదా కెమెరా నుంచి కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా మీ ఫోన్లో ఉన్న కంటెంట్ అంతా మీరు యాక్సెస్ చేయాలి అనుకుంటే దిస్ పీసీ అని ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. అలా చేసినట్టయితే మీకు మీ కంప్యూటర్లో విండోస్ ఎక్స్ప్లోరర్ అని ఉంటుంది కదా, అలాంటి ఒక పేజ్ వస్తుంది. మీరు ఇక్కడ నుంచి కంటెంట్ అంతా కూడా బ్రౌజ్ చేసుకోవచ్చు. ఇక మీరు ఇక్కడ టాస్క్ బార్ దగ్గరకు వచ్చేసరికి చూస్తున్నారు కదా, స్టార్ట్ బటన్ ఉంటుంది. మీరు కంప్యూటర్లో స్టార్ట్ బటన్పై ట్యాప్ చేస్తే ఏ విధంగా మెనూ వస్తుందో అలా ఓపెన్ అవుతుంది అనమాట. అది కాకుండా కొన్ని షార్ట్కట్స్ కూడా ఉంటాయి. అంతేకాదు మీరు కావాలనుకుంటే ఇక్కడ చూడండి, మెసేజ్ లాంటి ఐకాన్ కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఈ విధంగా యాక్షన్ సెంటర్ కూడా ఓపెన్ చేయొచ్చు. అది కాకుండా డేట్ అండ్ టైం మీరు ఇక్కడ నుంచే సెట్ కూడా చేసుకోవచ్చు. ఇక మీకు చిన్న అప్పేర కనిపిస్తుంది, అక్కడ ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా ఐకాన్స్ వస్తాయి. ఇక్కడ నుంచి మీరు క్విక్ టాగిల్స్ అంటే వైఫై ఆన్ ఆఫ్ చేయడం, బ్లూటూత్ ఆన్ ఆఫ్ చేయడం ఇలాంటి సెట్టింగ్స్ కూడా మార్చుకోవచ్చు. ఇంకా బ్యాటరీ పర్సంటేజ్ కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కాకుండా ఈ యాప్లో మరొక ఇంపార్టెంట్ ఫీచర్ కూడా ఉంది, అది కూడా మనం ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా నేను ఇక్కడ స్టార్ట్ బటన్ దగ్గరికి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే షో హిడెన్ యాప్స్ అని ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. ఫస్ట్ టైం మీరు ఇక్కడ ఎనేబుల్ చేసేటప్పుడు ఒక పాస్వర్డ్ అడుగుతుంది, తప్పనిసరిగా మీకు గుర్తుండేలాంటి ఒక పాస్వర్డ్ ఒకటి సెట్ చేయండి. ఓకే చేసినట్టయితే మనకి ఈ విధంగా సెట్ పాస్వర్డ్ సక్సెస్ అని వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే స్టార్ట్లోకి వెళ్తాం. అంటే ఫస్ట్ స్క్రీన్ వస్తుంది కదా, ఇక్కడ స్టార్ట్ బటన్ పట్టి యాప్ చేస్తే మనకి చాలా యాప్స్ కనిపిస్తాయి. ఈ యాప్స్లోంచి మీరు ఏ యాప్ అయితే హైడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యాప్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఎగ్జాంపుల్కి నేను అమెజాన్ షాపింగ్ ఉంది కదా, ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తున్నాను. లాంగ్ ప్రెస్ చేసి హిడెన్ యాప్ దగ్గర ట్యాప్ చేశాను. ఇమీడియట్గా మనకి ఆ యాప్ ఇక్కడ నుంచి మాయమైపోతుంది, అంటే హైడ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మీరు దాన్ని అన్హైడ్ చేయాలంటే స్టార్ట్ బటన్ దగ్గర ట్యాప్ చేయాలి, సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత షో హిడెన్ యాప్స్ అని ఉంది కదా, ఇది ఆఫ్ చేయండి. ఆఫ్ చేస్తే మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఇంతకుముందు ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేశారో అదే పాస్వర్డ్ కీ చేసి ఓకే చేయండి. ఓకే చేసి మీరు మళ్ళీ స్టార్ట్ బటన్ దగ్గరికి వెళ్ళినట్టయితే మీకు ఆ యాప్ వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఈ యాప్ ఉపయోగించి మీరు యాప్స్ కూడా హైడ్ చేయొచ్చు. అంతేకాకుండా మీకు ఇక్కడ హోమ్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా మీరు షార్ట్ కట్స్ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీకు చాలా యాప్స్ ఉన్నాయి కదా, ప్రతిసారి ఆ యాప్ దగ్గరికి వెళ్లకుండా యాప్ దగ్గర లాంగ్ ప్రెస్ చేయండి, క్రియేట్ షార్ట్ కట్ పై ట్యాప్ చేయండి. అంతే మీకు స్క్రీన్ పైకి ఆ యాప్ వచ్చేస్తుంది. స్టార్ట్ బటన్ దగ్గరికి వెళ్లకుండా మీరు ఇక్కడ నుంచే యాప్ ఓపెన్ చేసుకోవచ్చు. అంతేకాదు మీరు కావాలనుకుంటే ఫోల్డర్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లాంగ్ ప్రెస్ చేయండి, క్రియేట్ ఫోల్డర్ పై ట్యాప్ చేసినట్టయితే ఫోల్డర్ కూడా ఇక్కడ క్రియేట్ చేసి అందులోకి కొన్ని కంటెంట్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ అప్లికేషన్ పనిచేస్తుంది. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక మీకు ఈ యాప్ ఏమాత్రం నచ్చినా తప్పకుండా వీడియో లైక్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.